తెలివివార్తలకు స్వాగతం. ఆచంట్లో ఈ నెల 27వ తేదీన నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం ఆచంటలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామరాజు అధ్యక్షుడు ఆచంట కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా ఆచంట గ్రామం జన సమృద్ధాన్ని తలపించే విధంగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని సీతారామరాజు కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పీతన సత్యనారాయణ మాట్లాడుతూ ఆచంట నుంచే ఎన్నికల శంఖ రావణ్ణి చంద్రబాబు పూరిస్తారని అన్నారు. కార్యక్రమంలో గొర్రెల బుచ్చే చౌదరి, ఏలూరు జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జి గని వీరాంజనేయులు, తూర్పు గోదావరి జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జి మాజీ మంత్రి జవహర్, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీల స్థానాల ఎమ్మెల్యేలు ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగన్ రామ్మోహన్, మాజీ మంత్రి జవహర్, పీతల సుజాత, పొత్తూరు రామరాజు, వరవల బాబ్జీ, సమన్వయకర్తలు, టీడీపీ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో చూసామా, అయినప్పటికీ కూడా ఏ కార్యకర్త కూడా వెనకడిలేదు. ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన చేయాలని పట్టుదలతో ప్రతి నాయకుడు కూడా కార్యకర్తలు కానీ కష్టాలు కానీ వెనకాడకుండా పనిచేసిన తీరు మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఈ రోజున తెలుగుదేశం లైక్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా విప్రతంగా కలవటం, ఈ రోజున మన రాష్ట్రం బాగుండాలంటే మరి మంచి నాయకత్వం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు నాయకుడు కానీ నాయకులు కానీ నాయకుడు కావాలి ముఖ్యమంత్రి కానీ ప్రజలందరూ కోరుకుంటారు. మనందరికీ తెలుసది ఈ రోజున మరి ఇక్కడ చౌదరి గారు కానీ అలాగే రెడ్డి గారు కానీ చాలామంది ఇన్ఛార్జీలు ప్రతి చోటకి ప్రతి కాన్స్టిట్యూట్ చేశారు. ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే రాంబాబు గారు ఉన్నారు, అలాగే రామరాజు గారు ఉన్నారు, అలాగే మన బాబ్జీ గారు ఉన్నారు. రామానాయుడు గారు తడుపు కావాలనుకుంటా, కొంచెం పనిని రాలేదు, ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఆచంట్లో ఈ నెల 7వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ద్వారా ఎన్నికల సంకరావాన్ని పూరిస్తారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పీతన సత్యనారాయణ అన్నారు. సభాస్థల ఏర్పాట్లపై పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 175 సీట్లకు 170 గెలుస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి 80 సీట్లు మార్పు చేస్తూ 80 సీట్లు ఓడిపోతామని సంకేతాలు ఇచ్చారని పీతన సత్యనారాయణ విమర్శించారు. రాబోయే ఎన్నికలు నీతికి అవినీతికి మధ్య జరుగుతున్నాయని ఆయన వివరించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసి అన్ని వర్గాల ప్రజలను నెట్టేటముంచిన జగన్మోహన్ రెడ్డిని సాగనంపడం ఖాయమని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు జనసేన టీడీపీ అభ్యర్థులు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గోరంట్ల బుచ్చే చౌదరి, గని వీరాంజనేయులు, జవహర్, ఉండి ఎమ్మెల్యే రామరాజు, అంగర్ రామ్మోహన్, పీతల సుజాత, పొత్తూరు రామరాజు, వరవల బాబ్జీ, సమన్వయకర్తలు, టీడీపీ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 7వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాబోతున్న సందర్భంగా మహాసభ జరగబోతోంది. ఎన్నికల సంకరావం ఊరించబోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు. ఇది తద్వారా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఎన్నికల సంకరంగానే భావించాలి. రెండోది కొత్త పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు 7 నియోజకవర్గాల తాలూకు జన సమీకరణ, కార్యకర్తలతో పాటు అభిమానులు, దాంతోపాటు ప్రజలు కూడా మమేకం చేసి 100,000 మంది తక్కువ కాకుండా ఈ మీటింగ్ జరపాలని ఈరోజు సభ నిర్ణయించడం జరిగింది. తద్వారా నభోతో నభవిష్యత్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ జరగబోతోంది. దాంట్లో ఉభయ పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన తాలూకు ఆలోచనలు కానీ అవినీతి అక్రమాలకు అడ్డగట్టుగైన జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిని ఎండగట్టుకోవడంలో కానీ ఆయన చేస్తున్న ఆలోచనలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఈరోజు ఈ వేదిక బహిర్గతం చేయబోతా ఉన్నాయి. మొన్నటి వరకు 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు ఎక్కుతున్న జగన్మోహన్ రెడ్డి 80 మంది నెగ్గరనేసి బహిర్గతం చేసిన సందర్భంగా అభినందిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని. అంటే 80 నియోజకవర్గాలు నెగ్గవని చెప్పి అతనికి వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుందని చెప్పే సంకేతాన్ని ఇచ్చి నా పార్టీ భవిష్యత్తుని
కాపాడుకోవడం కోసం కొత్త అభ్యర్థుల్ని, ఒక అభ్యర్థిని ఒక చోటకి లేదు కొత్త అభ్యర్థులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని బట్టి చేస్తే మీ అభ్యర్థి ఇక్కడ నెగ్గడన్న తర్వాత పక్క నియోజకవర్గం వెళ్ళగుతాడు. అర్హులైన పేద ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లాధ్యక్షుడు నాని తాతాజీ పిలుపునిచ్చారు. ఎండగండి గ్రామ సచివాలయం వద్ద వికాస భారత్ సంకల్ప యాత్ర ఉప సర్పంచ్ జగ్గరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాలను పూర్తి స్థాయి అధికారులు అర్హులకు వినియోగించుకునేలాగా అవగాహన కల్పించాలని అన్నారు. అప్పుడే మోడీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అర్హుల సంఖ్య పెరుగుతుందని వివరించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్చల సుభాష్ మాట్లాడుతూ ఇందిరా ఆవాస్ యోజన పథకం గృహాలు నిర్మించుకునే పేదలకు ఒక వరమని అన్నారు. కిసాన్ వికాస్ పథకం రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కోర రామమూర్తి, మండల అధ్యక్షుడు ఏర్రా విక్రమ్, ఎంపీడీఓ అందె కొండలరావు, గృహ నిర్మాణ ఆర్డబ్ల్యూ శాఖల ఏడీఈలు డిఈలు రామకృష్ణరాజు శ్రీనివాసరావు, ఏఓబి సంజయ్, గ్రామ కార్యదర్శి కాళీపట్నం పవన్ కుమార్, సహాయ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితో అభిప్రాయాలు సేకరించారు. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జీవన బ్యాంకులు జాయిన్ అవుతూ సంతకం పెడతాం. దాంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మనకి మెసేజ్ చూసుకునే అలవాటు ఉండదు. మెసేజ్ చూడడం కారణంగా ఇన్యాక్టివ్ అయిపోయింది. రెండోది ప్రమాదం జరిగినప్పుడు మనం వెంటనే రెస్పాండ్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుంచి చేయడం జరిగింది. ప్రారంభంలో ఒక పథకానికైతే 12 రూపాయలు ఏడాదికి కట్టాలి, మరొక పథకానికి 336 రూపాయలు కట్టాలి. ఒకవేళ మన ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా ఈ ప్రీమియం కట్టితే మనకి ఫలితంగా వచ్చేటువంటి ఏర్పాటు అవాలి చేయడం జరిగింది. కాబట్టి చాలా మంది వాళ్ళు ఇక్కడ చాలా మంది జాయిన్ అయ్యారు, కానీ ఈ పథకం కింద దీని కింద లబ్ధి పొందినటువంటి అమౌంట్ ఎక్కడ ఇక్కడ లేదు. దీంట్లో ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి, ఇన్సూరెన్స్ స్కీమ్ లో జాయిన్ అయినప్పుడు మనకి ఇది బ్యాంకు ద్వారా ఆటో కట్ ద్వారా మనకి ఏడాదికి అమౌంట్ కట్ అవుతుంది. అంటే ఏడాదికి ఆటో కట్ అవ్వాలి, మళ్ళీ మనం గుర్తు చేసుకుని మనం డబ్బులు వేయక్కడ లేకుండా ఉండాలి అంటే ఆ బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత సమయంలో ఆ డబ్బులు కట్ అవుతాయి. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అంటే పేదవారికి ఏదైతే పని లేకుండా వారు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పనిని కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రోజుకి 2. భీమవరంలో చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హైస్కూల్లో జిల్లా స్థాయిలో నిర్వహించిన బాలోత్సవం కార్యక్రమంలో వీరవాసర మండల రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు వివిధ పోటీల్లో తమ సత్తా చాటారు. 14 అంశాల్లో 7 ప్రథమ బహుమతులు సాధించారు. మెమరీ టెస్ట్లో పంజాబ్ ప్రణీత, బెస్ట్ ఫ్రేమ్ వేస్ట్లో జె ప్రణవి, విచిత్ర వేషధారణలో జి రిషిత, పాటలు జూనియర్స్ విభాగంలో జె లాస్య, ఎస్ రేవణి, గీతిక, కవిత రచనలో కె అపన్న, నృత్యంలో సీనియర్ విభాగంలో కె జోషి విఘ్నేశ్వరి, ఎస్ యామని, ఎస్ ప్రసన్న, పాటలు సీనియర్ విభాగంలో అందే భావన, కె మాధురి, సునీత ప్రథమ స్థానాలు పొంది మెమెంటోలతో పాటు సర్టిఫికెట్లు పొందారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు అధ్యక్షం జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం భారతి భాస్కర్ రావు, పేరెంట్ కమిటీ చైర్మన్ గుబ్బల సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు వారికి మెంటర్స్ గా వ్యవహరించిన మహిళా ఉపాధ్యాయులు కె సూర్యవాణి, కుమార్లను అభినందించారు. కార్యక్రమంలో వీరవల్లి నాగేశ్వరరావు, కాయల వీరస్వామి, గజేంద్ర గట్కర్, తులసి ప్రదీప్, చంద్రరావు, కేవీడి ప్రసాద్, లక్ష్మీ దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో 23.94 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని నిడదవోలు దుర్గ శాసనసభ జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు నిడదవోలు మండల అధ్యక్షులు, మండల జడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద మెరుగైన వైద్య సేవలు, ఉచితంగా మందులు పంపిణీ చేయడంపై ప్రజల నుండి అభిప్రాయం తెలుసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత పేర్కొన్నారు. మంగళవారం తొర్రేడు సచివాలయం 1లో 2వ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి ప్రజల నుండి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీరత మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ద్వారా ఏ విధమైన సేవలు పొందాలని అడగ్గా బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట, మనల్ని మనం నమ్ముకున్నంత కాలం విజయ మన వెంటే ఉంటుంది, సుశక్తికి మించిన ఆస్తి మరేది లేదు. షేక్స్పియర్.
ఈ వార్తంతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.